నమస్తే అన్న. నమస్తే అన్న. ఏపీలో మరో 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేను జగన్ గారు అయితే రాకూడదు అనుకుంటున్నాను. ఎందుకు జగన్ గారు వద్దు అనుకుంటున్నారు? ఎందుకంటే పాలన ఎలా చేయాలో కనీసం అంటే ఒక రాజ్యాంగం మీద అవగాహన లేని వ్యక్తులు సీఎం కుర్చీలో ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కూర్చుంటే ఎట్లా ఉంటుంది అనేది ఆయన స్పష్టంగా చూపించాడు. కనీస జ్ఞానం లేదు రాజ్యాంగం పైన. అంటే రాష్ట్రాలకు ఉండవలసిన హక్కులేంటి, దాని యొక్క విధానాలు ఏంటి, దాన్ని ఎలా అమలు పరచాలి అనేది ఆయనకి 0 నాలెడ్జ్, అంటే 0 నాలెడ్జ్ అనేది మనం ప్రత్యేకంగా చూసాం ఈ 5 సంవత్సరాల్లో. ఆయనకి రాజ్యాంగం మీద ఎటువంటి పట్టు లేని సీఎం, ఏకైక సీఎం అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పడం తప్ప ఆయనలో మ్యాటర్ ఏమీ లేదనేది నా ఉద్దేశం. సో ఎంతో కొంత విజనరీ ఉన్న వ్యక్తి వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంటే ఈ 5 ఇయర్స్ జగన్ గారు పాలన చూశారు కదా, మీకేం నచ్చలేదు అసలు? ఏం నచ్చలేదు అంటే ఏది కూడా నచ్చలేదు భయ్. అంటే ఒకటి పథకాలు ఇస్తున్నారు అంటే నన్ను అడిగితే మాత్రం నా వారికి అయితే సోమరిపోతులు చేయడం అని చెప్తారు. మనకి ఎప్పుడైనా ఉపాధి కల్పన కావాలి బ్రో. ఈరోజు నువ్వు అవి కడుపు నిండిపోయిందా అనేది అదంత అవసరం లేదు. మన భారతదేశ యావరేజ్గా చూసుకుంటే మనకి రోజుకి 1500-1800 సరిపోతుందని ఏవైతే లెక్కలు ఉన్నాయో అవన్నీ చెప్తుంది అనమాట. అలా మనల్ని మనకి అంటే ఒక యావరేజ్ ఒక వ్యక్తి సంపద సృష్టించి వాయిందాను గర్వంగా నేను సంపాదించుకున్నది అని గర్వంగా ఖర్చు పెట్టుకునేటట్టు ఉండాలి, కానీ ఎవడో ముష్టేస్తే నేను తిన్నాను అనే విధంగా ఉండకూడదు. సో పథకాలు అనేవి అటువంటివి అనేది నా ఒపీనియన్. సో పథకాలు అనేవి ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా ఇచ్చింది, నేను ఏ గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేయను. పథకాలు అనేవి ఏంటంటే ఒక మనిషిని వీక్ చేసి అంటే వాడిని ఇంకా నశింపచేసి వాడు దేనికి పనికిరాడు, నేను ఎవడో ఒకరి మీద ఆధారపడాలని ఎవరైతే వృద్ధులు ఉంటారో అలాంటి వాళ్ళని చేయడం ఈ పథకాలు ఒక మెయిన్ థీమ్ అనేది నా ఒపీనియన్. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ లేదా సచివాలయాలు జనాలకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అంటే అవి మిస్యూజ్ అవుతూ అంటే ఎక్కువ యూజ్ అవ్వడం కన్నా మిస్యూజ్ అవుతున్నది అనేది ఒక నమ్మవలసిన సత్యం. అది అంటారు ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇంకా అవినీతి పెరిగింది అనేది ఒక నాకు తెలిసింది. అది ఆంధ్రానే శ్రీకాకుళం. నాకు తెలిసిన నిజం ఏంటంటే వాళ్ళ వ్యవస్థ అనేది వాలంటీర్ వ్యవస్థ అయితే ఏదో ఉందో, సచివాలయ వ్యవస్థ అయితే ఏదైతే ఉందో అది కంప్లీట్గా మన హక్కుల్ని కిల్ చేసేదనమాట. ఇప్పుడు ఏదైతే సర్పంచులకు ఉండవలసిన రాజ్యాంగంలో సర్పంచులకి ఏవైతే ఉన్నాయో అంటే ప్రెసిడెంట్స్కి ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కంప్లీట్గా కిల్ చేస్తుంది. అందుకనే వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయడం కూడా మనం చూసాం. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది సచివాలయ వ్యవస్థ అనేది వాళ్ళ హక్కులకు భంగం కలిగించేది. విలేజ్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ హక్కులకు భంగం కలిగించడమే ఇది. అలాంటప్పుడు వాళ్ళు ఉండి ప్రయోజనం ఏంటి? వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళు ఇస్తే వాళ్ళ గవర్నమెంట్లో ఒక తమిళనాడులో ఒక విలేజ్ ఉందండి, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదులే, కానీ తమిళనాడులో ఒక విలేజ్ ఉండి ఆ విలేజ్లో ఒక విండ్ మిల్ పెట్టుకొని దాని ద్వారా సంపదను సృష్టించి వాళ్ళ ఊరిని వాళ్ళే డెవలప్ చేసుకున్నారనమాట. ఒక్క అక్కడ సొంత ఇల్లు లేని మనిషి ఒక్కరు కూడా లేరు. ఒక సర్పంచ్ అంత చేయగలిగితే ఒక సీఎం విజనరీ ఉన్న సీఎం ఎంత చేయగలడు? వాళ్ళ హక్కులను వాళ్ళకి ఇచ్చి సరిగ్గా మీరు యూజ్ చేసుకోండి అని చెప్తే ఆ సర్పంచ్లు అనేది సరిగ్గా యూజ్ చేసుకుంటే వాళ్ళ విలేజ్కి వాళ్ళే చేసుకోగలరు. వాళ్ళ హక్కులకు భంగం కలిగించి ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అనేది అనవసరం. అసలు వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలు రాయడం అనేది నా ఒపీనియన్.